అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన వినబోయే కథ ఒక రెండు మాటలు. రచన జీ ఉమామహేశ్వర్ గారు. రాత్రి 10:30 కావస్తోంది. దశరథ రామయ్యకి నిద్ర పట్టడం లేదు. పక్కకు తిరిగి చూశాడు. ప్రశాంతంగా నిద్రపోతోంది జానకి. తమ సంసారానికి రేపటితో 50 ఏళ్ళు నిండుతాయి. గది బయట కోలాహలం అంతా రేపటి వేడుక గురించే. తనకు 60 ఏళ్ళప్పుడు షష్ఠి పూర్తి చేద్దామని అనుకున్నారు. కానీ కొడుకు చెప్పాడు, షష్ఠి పూర్తి నాన్నకు కానీ అప్పుడు అమ్మకు 57 ఏళ్ళే కదా. అలా అని అమ్మకు 60 వచ్చేపాటికి నాన్నకు 63 ఉంటాయి. అందుకే ఒక పని చేద్దాం, వాళ్ళ 50వ పెళ్లి రోజు వరకు వెయిట్ చేద్దాం. అదైతే ఇద్దరికీ వర్తిస్తుంది కదా. అప్పుడు గోల్డెన్ జూబ్లీ ఘనంగా చేద్దామంటూ అందరూ సరేనని 12 ఏళ్ల తర్వాత ఈ ముహూర్తం పెట్టారు. ఇంటి దగ్గరే ఓ చిన్న ఫంక్షన్ హాల్ అద్దెకి తీసుకున్నారు. బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు వస్తారని చెప్పారు. నిద్రపట్టక అటు ఇటు పచారులు చేస్తున్న దశరథ రామయ్యకి తమ తలుపుకు దగ్గరగా పెద్ద కొడుకు మాట చిన్నగా వినపడినట్టుంది. దగ్గరగా వెళ్ళి ఆలకించాడు. కోడలేదో చెప్పింది, తనకు వినపడలేదు. వెంటనే కొడుకు కృతజ్ఞత నిండిన గొంతుతో థ్యాంక్ యూ అనటం స్పష్టంగా వినపడింది. తనలో ఒక చిన్న ఉలిక్కిపాటు. కొంత పశ్చాత్తాపంతో కొంత న్యూనతతో పక్కకు చూశాడు. జానకి చిన్నగా గురక పెడుతోంది. పెళ్ళైన కొత్తలో ఈ గురక భరించలేకపోయేవాడు. చాలాకాలం తను పడుకున్న తర్వాతే జానకి పడుకునేది. తన పెళ్ళయ్యే నాటికి ఇంట్లో 2 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు తల్లి ఉండేవారు. వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు ముగించి ఊపిరి పీల్చుకునే సమయానికి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఎప్పుడు పెళ్ళయిందో ఎప్పుడు పిల్లలయ్యారో కళ్ళు తెరిచి చూసేపాటికి తనకు ఉద్యోగ విరమణ వయసు వచ్చేసింది. తన బదిలీలు ఆఫీస్ పని ఒత్తిళ్ళు ఒంటరి సంపాదన అనివార్యమైన ఖర్చులు అన్నిటినీ దాటి ఈ స్థితికి చేరటానికి జానకే కారణం కదా. కానీ ఈ విషయాన్ని తనెప్పుడూ ఆమెకు చెప్పుకోలేకపోయాడు, చెప్పలేకపోయాడు. ఎందుకని, కొడుకుల అల్లుళ్ళ ప్రవర్తన అలవాట్లు తనను చాలా న్యూనతకు గురి చేస్తాయి. ఎప్పటికప్పుడు జానకి తనను గురించి ఏమనుకుని ఉంటుందో అని తలుచుకోవాలంటే భయం వేస్తుంది. దశరథ రామయ్య తన 50 ఏళ్ల జీవితాన్ని నెమరేసుకుంటున్నాడు. పెళ్ళైన కొత్తల్లో ఒకరోజు వర్షం పడుతోంది. తీగ మీద బట్టలు ఆరేసున్నాయి. తను చూశాడు. వాటిని తీసి లోపల వేద్దాం అనుకున్నాడు. బయట వరకు వచ్చినవాడు ఉన్నట్టుండి షాక్ కొట్టిన వాళ్ళ ఆగిపోయాడు. పక్క మేడ మీద బ్యాచిలర్స్ తన ఆఫీసులో వాళ్ళే ఆ వానలో పెట్టగోడ మీద కూర్చుని విలాసంగా సిగరెట్ తాగుతున్నారు. ఇప్పుడు తను పోయి ఆ బట్టలు తీశాడే, అయిపోయాడే. అందులో జానకి బట్టలు కూడా ఉన్నాయి. ఇంకే ఉంది, రేపటి నుంచి ఏంటి వాడ పెళ్ళాంగొడ్డలు మడిచిపెట్టేవాడు, వాడి గురించి వాడి మగతనం గురించి మా దగ్గర చెప్పకో అంటూ అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు పని కట్టుకుని మరీ చెప్తారు. అంతే, తను గుట్టు చప్పుడు కాకుండా లోపలికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి జానకి వచ్చి చూసేసరికి బట్టలన్నీ నానిపోయాయి. నానిపోయింది బట్టలే కదా, కాసేపు ఉంటే ఆరిపోతాయి. వాటి మీద దయతలిస్తే రేపొద్దున 10 మందిలో తన పేరు నానిపోతుంది. అది ఆరటం కష్టం కదా అనుకున్నాడు. ఈరోజు తలుచుకుంటే సిగ్గేస్తోంది. తన కొడుకు వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికి తనే అన్నిటినీ భుజం మీద వేసుకుని ఒక్కొక్కటి ఆరేస్తుంటే తనకు చాలా గిల్టీగా ఉంటుంది. మరోసారి తన ఫాల్స్ ప్రెస్టేజ్తో జానకిని ఇబ్బంది పెట్టిన సంఘటన గుర్తొచ్చింది. తను జానకి కలిసి హోటల్కి వెళ్ళి ఏదో ఆర్డర్ చేశారు. తీరా చెప్పాక చూస్తే దాని రేటు చాలా ఎక్కువగా ఉంది. వెయిటర్ని పిలిచి క్యాన్సిల్ చేద్దామని జానకి చెప్తే తనకు ఎక్కడ లేని రోషం పొడుచుకొచ్చింది. అంటే ఇప్పుడు వాడి ముందు మేము భేదవాళ్ళం నాయనా, అంత పెట్టి తినలేమని చెప్పటమే కదా అని వారించి తనకు ఆమెకి ఇష్టం లేకున్నా కేవలం పంతం కోసం తిని ఎక్కువ డబ్బులు చెల్లించారు. అలాంటి సంఘటనే మరోసారి చిన్న కొడుకుతో ఒక కాంటినెంటల్ హోటల్కి వెళ్ళినప్పుడు జరిగింది. మెనూ చూస్తే తాము తినదగినవేవి అందులో కనపడలేదు. అప్పటికే టేబుల్ ఆక్రమించుకుని కుర్చీల్లో కూర్చున్నారు. అయినా కోడలు మొహమాట పడకుండా భేషజాలకు పోకుండా ఇక్కడ ఏమీ తినేలాగా లేవు. పైపెచ్చు ధరలు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. లెట్స్ మూవ్, వేరే హోటల్కి వెళ్దాం అనగానే కొడుకు సరే అని లేవటం, అందరినీ పురమాయించి వేరే హోటల్కి సన్నద్ధమవుతూ వెయిటర్ని పిలిచి ఏదో మాట్లాడి బయటకు దారి తీయటం జరిగిపోయాయి. భార్య మాట వినటం అతనేమీ నామోషిగా భావించలేదు. అది తనకు ఆశ్చర్యమే. భార్య మాట విని ఇల్లు కొనే ఆలోచనలో ఉన్న పెద్ద కొడుకు విషయంలో తన స్నేహితుడు ఒక ఉచిత సలహా ఇస్తే నిర్మోహమాటంగా తండ్రి స్నేహితుడని కూడా చూడకుండా పెళ్ళామంటే మన శత్రువు కాదు కదంకుల్,
ఏది మంచో ఏది చెడో ఇద్దరం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కానీ భార్య చెప్పింది కదా అని కొట్టిపారేస్తే అలా అన్నాడు. అంతే, తన మిత్రుడికి నోట మాట రాలేదు. ఆ మాటలు తలుసుకుని తను ఎన్నిసార్లు కుంచుకుపోయాడో. ఎన్నోసార్లు జానకి మాట తను వినకపోవటం, దానివల్ల నష్టం జరగటం, జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకోవటం, అందుకోసం అదనంగా మరికొన్ని అబద్ధాలు ఆడటం, పెళ్ళైన పదేళ్లకు చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళై తనకు పెద్ద కూతురు పెద్ద కొడుకు పుట్టిన తర్వాత ఒకరోజు జానకి జ్వరంగా ఉంది. అంట్లు తోమటమో ఇల్లు ఓడవడమో చేస్తే ఆమెకు చాలా సహాయం చేసినట్టు. అప్పుడు అమ్మ ఇంట్లో ఉంది. అమ్మ ఉన్నప్పుడు తనతో ఏ పని చేయించదు. జానకి జ్వరం, పిల్లలు చిన్నవాళ్ళు, అమ్మకు అప్పటికే 70 ఏళ్ళు. తాను ధైర్యం చేసి జానకి సహాయం చేయవలసిన సందర్భం. కానీ అమ్మ ఎక్కడ తనను తప్పు పడుతుందోనని తటపటాయించాడు. లేవలేని పరిస్థితిలో కూడా తనను కూర్చోమని చెప్పి అమ్మైనా ఊడుస్తుంది కానీ తనతో ఓడనివ్వదు. అప్పుడు అమ్మను వారించలేక తను సహాయం చేయలేక ఆ జ్వరంలో జానకిని ఎంత ఇబ్బంది పెట్టాడో తలుచుకుంటే సిగ్గేస్తోంది. ఒక్కొక్క సంఘటన గుర్తొచ్చి హృదయాన్ని బరువెక్కిస్తోంది. ఒకసారి బంధువుల పెళ్లికి వెళ్ళారు. అక్కడ తమ బంధువులు ఆమె బట్టల్లో జానకి పట్టుబట్టలు కలిసిపోయాయి. జానకి చూశానని చెప్తుంటే ఆ బంధువులు ఆమె దొంగతనం మోపుతున్నారని అపార్థం చేసుకుని జానకిని నిందిస్తోంది. తాను జానకిని సపోర్ట్ చేయాల్సింది పోయి కనీసం రాజీ మార్గం ఆలోచించాల్సింది పోయి ఆ బంధువుని ఏమీ అనలేక జానకిని తిట్టి లోపలికి పొమ్మంటే మౌనంగా తన మాటలను గౌరవించి లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళ ఆయన వచ్చి ఆవిడ చేతి వాటం మనిషి అని చెప్పి ఆ గుడ్డలు వెనక్కిస్తున్నప్పుడు తను జానకి వైపు చూడలేకపోయాడు. ఇక రామయ్య ఒకసారి తల విదిలించి ఈ లోకంలోకి వచ్చాడు. బయట మాటలు మెల్లగా తగ్గిపోయాయి, చప్పుళ్ళు కూడా నెమ్మదించాయి. 1-2 లైట్లు తప్ప చాలా పరచగా పరుచుకున్నటువంటి వెలుతురు. మళ్ళీ మంచం దగ్గరకు వచ్చి జానకి మొహంలో మొహం పెట్టి చూశాడు. ఇంతటి అమాయకురాలని, సున్నితమైన వ్యక్తిని కొట్టడానికి తనకి చేతులు ఎలా వచ్చాయో తలుచుకుంటేనే సిగ్గేస్తోంది. ఆమె తిరిగి ప్రశ్నించకుండా ఓర్పుతో వాటిని భరించడం ద్వారా తనలో మరింత లజ్జను కలగజేసి మిన్నకుండేది. ఇప్పుడు నిండుకుండలా ఎంత నింపాదిగా ఉందో అనుకుంటూ మరిన్ని జ్ఞాపకాలు తవ్వుకుంటున్నాడు. పెళ్ళే 5 ఏళ్ళైనా ఇంకా పిల్లలు కలగలేదని, ఇంట్లో తల్లి ఒకటే సణుగుడు, అంటే ఇంకో పెళ్లి చేయాలని మేనమామ తల్లి రెడీ అయిపోయారు. ఎందుకు కావటం లేదనే విశ్లేషణ లేదు. మగవాడిలో ఏ లోపం ఉండదనే పురుషాధిక్య అహంకారపు విశ్వాసం, ఎవరో తరతరాలుగా పాతిన మూఢనమ్మకాల ఛాయలు. వంశాన్ని కొనసాగించాలి కాబట్టి పెళ్లి చేసుకోవాలనే ఎమోషనల్ డిమాండ్, 2 పెళ్లి చేసుకున్నా పిల్లలు కలగకపోతే అనే అనుమానపు ఊగిసలాట, తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వేళ బహుశా తనకు తన మనసులో ఏమాలోచించుకుని ఉంటుందో ఊహించడానికే ఇప్పుడు భయం వేస్తోంది. అయినా ఎక్కడా బయటపడలేదు. తనకి సవతిపోరు ఉంటుందేమోనని భయపడలేదు. ఏ దేవుళ్లకు రహస్యంగా మొక్కుందో పెద్ద కూతురు కడుపులో పడి తనను పెద్ద గండనిచ్చి బయటపడేసింది. హఠాత్తుగా ఆయనకు చిన్న కొడుకు గుర్తొచ్చాడు. వాళ్ళకు కూడా పెళ్ళి 10 ఏళ్ళైనా ఇంకా పిల్లలు కలగలేదు. డాక్టర్ దగ్గర చూపిస్తే కోడల్లో ఏదో లోపం ఉందని చెప్పారు. ఆ అమ్మాయికి పిల్లలు అయ్యే అవకాశం లేదని చెప్పారు. అప్పుడు తనే ఒక బంధువు ద్వారా వాడికి ఇంకో పెళ్లి చేద్దామని ప్రతిపాదన పెడితే వాడిచ్చిన సమాధానానికి బంధువు చల్లగా జారుకున్నాడు. ధర్మేచ అర్ధేచాకు అర్థం ఏమిటని అడిగాడు. 2వ పెళ్లితో నేను తండ్రిని అవుతాను, మరి భార్య తల్లి కాగలదా అని మొహం మీద గుద్దినట్టు అడిగాడు. అందుకే మేమేదైనా ఆర్ఫనేజ్నిచ్చి పిల్లలను దత్తత తీసుకుంటాం, ఇద్దరం కలిసి పేరెంట్స్ అవుతామని తన ముందే ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పి నోరు మూయించాడు. ప్రతిరోజు రుచిగా వంట చేసే భార్య ఏదో ఒకరోజు పొరపాటున సరిగా వండకపోతే ఎంత రభస. ఒకరోజు చెల్లెలి భర్త ఇంటికి వచ్చిన రోజున ఇలాగే ఏదో కూరలో తాను మర్చిపోయి కొంచెం ఉప్పు ఎక్కువ వేసింది. మరీ ఎక్కువేం కాదని ఏదో సర్ది చెప్పబోయింది. తన భావం ముందు అలా బదిలిస్తే తన అహం దెబ్బతింది. తన నోటికొచ్చింది వాగాడు. చెల్లెలి భర్త సర్ది చెప్పాలని ప్రయత్నించినా ఆ ఆవేశం అంత త్వరగా అణిగిపోలేదు. జానకి అప్పుడు తనను ఎన్ని శాపనార్థాలు పెట్టుంటుంది. తన రుచుల పట్టింపు అక్కడతో ఆగలేదు. ఓసారి కూతురింటికి వెళ్ళాడు. అల్లుడికి తనకి వడ్డించింది. రసంలో పులుపు ఎక్కువైంది. తనకు తెలుస్తోంది అల్లుడికంటే ముందే తనే కూతుర్ని మందలిస్తే అల్లుడికి తన కూతురిని తిట్టే అవకాశం ఉండదనుకుని అదే మాట చెప్పాడు. కూతురు ఏమీ బదులు చెప్పకముందే అల్లుడు, ఏదో ఒకరోజు కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుందండి, కావాలని తను చెడగొట్టదు కదా అనేసరికి తన నోట మాట రాలేదు. అప్పటినుంచే తనలో అంతర్మదనం మొదలైంది. ఎందుకలా, తనెందుకు అంత అవివేకంగా ఆలోచించాడు? అలా తనొక్కడైనా సంఘానికి భయపడి కనపడని పరువు ప్రతిష్టలకు పెద్దపేట వేసి
స్వంత మనుషులను కష్టపెట్టడం ఎందుకు? అవన్నీ పాపాల బహిరవుళ్ళ మోస్తూ ఆత్మవంచన చేసుకుంటూ బయటకు మేకపోతు గాంభీర్య ప్రదర్శన ఎవరి కోసం? ఎన్ని అపరాధ భావనలను మోసామో ఎవరో ఏదో అనుకుంటారని నిరంతరం మనతో ఉండే నిత్యం మన గురించి ఆలోచించే మనిషిని కష్టపెట్టడం. పెళ్ళాం చేయటానికే ఉంది, చేయించుకోవటం మగవాడి హక్కు అని పరోక్షంగా సమాజం అవకాశం కల్పిస్తూ ఉంటే ఏ మగవాడికి మాత్రం దాన్ని కోల్పోవాలనుంటుంది? కాదు కాదు, ఆలోచనలతో పరిశీలనతో అవగాహనతో దాన్ని పోగొట్టుకుంటున్న ముందు తరాన్ని చూస్తుంటే మనం కదా నేర్చుకోవాలి. వీళ్ళ నుంచి మన నుంచి నేర్చుకోలేదని ఫిర్యాదులు చేస్తాం. దేనికి? వృత్తంలోని వ్యాసరేఖ మీద నుంచుని అవతలవాడు నాకన్నా 180 డిగ్రీలు వెనకున్నాడు అనుకుంటాం. నిజానికి 180 డిగ్రీలు ముందున్నాడని గుర్తించేసరికి వృత్తం బిందువులోకి కుంచుకుపోతుంది. ఆలోచనల్లో ఎప్పుడు నిద్రపోయాడో గమనించలేదు దశరథ రామయ్య. ఉదయమైంది. తను లేచేపాటికి అందరూ లేచి హడావిడిగా తిరుగుతున్నారు. తను చాలా రోజుల తర్వాత ఇంత గాఢంగా నిద్రపోవటం, నిద్ర కళ్ళతోనే బయటకొచ్చాడు. చుట్టూ కోలాహలంగా సంబరంగా ఉంది. ఎదురుగా పెద్ద హాలు, దాని చివర స్టేజీ పూలతో అలంకరించారు. ఎడంవైపున కిచెన్, కుడివైపున భోజనాలు. పరికిచ్చి చూస్తుండగానే చిన్న కొడుకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ నాన్న, మీరు త్వరగా రెడీ అయితే టిఫిన్ చేసేసి పూజ మొదలు పెడదాం. ఆ తర్వాత మీరు దండలు మార్చుకోవటం, చిన్న రిసెప్షన్, లంచ్, కొంచెంసేపు విశ్రాంతి, సాయంత్రం పిల్లలతో కొన్ని ఆటలు, రాత్రి లైట్గా భోంచేసి వెళ్ళిపోవటం, ఇది ప్లాన్ అని చెప్పి వెళ్ళిపోయాడు. రామయ్యకు కొంచెం సిగ్గుగా అనిపించింది. వీళ్ళందరికీ నామకరణాలు, బారసాలలు, శ్రీమంతాలు, పెళ్ళిళ్ళు చేసిన తనను ఈరోజు వీళ్ళు వింతగా చూస్తున్నారు, కొత్తగా చూపిస్తున్నారు. 12:00 రామయ్య, జానకమ్మ పూజ ముగించి వేదిక మధ్యకు చేరుకున్నారు. మేళతాళాల మధ్యలో ఇద్దరూ దండలు మార్చుకున్నారు. ఇద్దరికీ ఇది ఒక కొత్త అనుభవం. బహుశా పెళ్ళప్పుడు ఎలా ఫీల్ అయ్యారో గుర్తు రావట్లేదు, కానీ ఇప్పుడు దశరథ రామయ్యకి చాలా ఉత్సాహంగా ఉంది. చదువు ముగించుకుని ఇంటి బాధ్యతలు నెత్తినేసుకుని ఉద్యోగపు ఒత్తిడిలో కొత్త కుటుంబాన్ని మోయాలన్న ఆలోచనలతో చేసుకున్న అప్పటి పెళ్లి కంటే ఈ పెళ్లి చాలా హాయిగా, ఆహ్లాదంగా ఉంది. తను పెంచిన పూల తోటల విహారానికి వెళ్ళినట్టుగా ఉంది. అపరిచితురాలైన అమ్మాయి పక్కన ఉండడం కంటే 50 ఏళ్ళు తనతో గడిపిన భార్యతో ఈ సంబరం పంచుకోవటం అద్భుతంగా ఉంది. జానకి వైపు చూశాడు, నిండుగా నవ్వుతోంది. అవును, ఇప్పుడు ఈ నవ్వే తను చూడాలి. నానా ఇలా కూర్చోండి అంటూ కూతురు ఇద్దరినీ కూర్చోబెట్టి కాళ్లకు నమస్కరిస్తోంది. అలా కూర్చొనుండగానే కుటుంబం అంతా నమస్కరించి వెళ్ళిపోయారు. భోజనాల వేళ చెల్లెళ్ళు, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు వాళ్ళు తమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. వేసవి సెలవులకు వచ్చినప్పుడు తమతో ఎలా గడిపింది వాళ్ల పిల్లలకు వివరిస్తున్నారు. చెల్లెళ్ళు తమ చిన్నప్పటి కష్టకాలాలను, ఆ కష్టాలను అధిగమించిన అనుబంధాల గొప్పదనాన్ని, వాటి అనుభవాలను విడమర్చి చెప్తున్నారు. భోంచేసి కాసేపు నడుము వాల్చారు పెద్దవాళ్ళు. సాయంత్రం అయింది. పిల్లలేవో ఆటలాడుతున్నారు. పెద్దవాళ్ళు విడిగా ఎవరి పాటుకు వాళ్ళు రాజకీయాలు, సినిమాలు, ఉద్యోగ విషయాలు మాట్లాడుకుంటున్నారు. పెద్ద మనవరాలు అందరినీ పోగు చేసి చుట్టూ కుర్చీలేసి కూర్చోబెట్టింది. చిన్న బొమ్మనొక్కదాన్ని తీసుకుని, మనం ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడబోతున్నాం, అందరూ నా మాట వినండి. అందరూ చుట్టూ కూర్చున్నారు కదా, ఈ పక్క నుంచి ఒక పాట వస్తుంటుంది. ఇదిగో ఈ బొమ్మ మీ పక్కన వాళ్ళు మీకు పాస్ చేస్తారు, మీరు మీ ఇంకో పక్కన వాళ్ళకు పాస్ చేయాలి. పాట వస్తున్నంతసేపు అలా చేస్తూనే ఉండాలి. ఉన్నట్టుండి పాట ఆపేస్తారు. అప్పుడు బొమ్మ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అయినట్టుగా లెక్క. వాళ్ళు ఏదైనా ఒక ఐటెం, అంటే మిమిక్రీయో, పాటో, డ్యాన్సో, స్పీచో ఏదైనా కానీ ఇలాంటివి ఇక్కడ అందరి ముందు ప్రదర్శించిపోవాలి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా అంటూ పాట ప్లే చేయటం మొదలెట్టింది. దాదాపు 20 మంది చేతుల మీద బొమ్మ ఎగురుతూ పక్క వాళ్ళకి, ఆ పక్క వాళ్ళకి అలా చేరుతోంది. పాట ఆగింది. బొమ్మ పెద్దల్లుడి చేతిలో ఉంది. మనవరాలు అతన్ని చేయి పట్టుకుని వృత్తం మధ్యలోకి తీసుకొచ్చి అతనితో ఒక చీటీ తీయించింది. దానిలో ఎవరినైనా ఇమిటేట్ చేయాలి అని రాసుంది. అతను పదే పదే కళ్ళెగరేస్తూ మాట్లాడే తన కొలీగ్ని అనుకరించి నవ్వించాడు. మళ్ళీ ఆట మొదలైంది. ఈసారి చిన్న కొడుకు అవుట్ అయ్యాడు. అతను కొత్త సినిమా స్టెప్పులేస్తూ డ్యాన్సులేశాడు. ఆట మొదలై గంట దాటింది. అందరూ బాగా లీనమైపోయారు. ఎప్పటికప్పుడు తమ దగ్గర నుంచి బొమ్మను పక్క వాళ్ళ మీదకి విసిరేసి రేసులో కొనసాగాలని, ఓటమి తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నారు. అప్పటికే నిష్క్రమించిన వాళ్ళందరూ మిగిలిన వాళ్ళ వైపు చేరి వాళ్ళను ఉత్సాహపరచడం మొదలెట్టారు. ఒక్కొక్కరిగా నిష్క్రమిస్తూ చివరికి దశరథ రామయ్య, జానకమ్మ మిగిలారు. పాట మొదలైంది. అందరూ ఎవరి పక్షం వాళ్ళని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. పాటతో పాటు తాతయ్య తాతయ్య
అమ్మమ్మ అమ్మమ్మ నానమ్మ నానమ్మ అంటూ పిల్లల అరుపులు హాల్ అంతా ప్రతిధ్వనిస్తున్నాయి. పాట ఆగింది. తాతయ్య విసిరారు విసిరారు అంటూ సలహాలిస్తున్నారు. పాట ఆగకముందే దశరథ రామయ్య బొమ్మను తన దగ్గర అలాగే పట్టుకున్నాడు. అమ్మమ్మ విన్నర్ నానమ్మ విన్నర్ అంటూ మనవాళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు కేరింతలు కొడుతూ జానకమ్మను చేయి పట్టుకుని విష్ చేస్తున్నారు. ఆమె ముసిముసి నవ్వులు నవ్వుతూ విజయోత్సాహాన్ని దాచుకోవాలని ప్రయత్నిస్తూనే ప్రదర్శిస్తోంది. తను ఓడిపోయినందుకు దశరథ రామయ్య అంతకంటే ఎక్కువ ఆనందం అనుభవిస్తున్నాడు. తాతయ్యను రమ్మనండి, చీటీ తీయమనండి పిల్లలు డిమాండ్ చేస్తున్నారు. రామయ్య మధ్యలోకి వచ్చి నిల్చున్నాడు. చీటీ తీశాడు. భరతనాట్యం చేయాలి అని ఉండేసరికి జానకమ్మకు ఒకటే నవ్వొచ్చింది. నాకు రాదురా అనేసరికి సర్లే తాతయ్యకి ఇంకో ఛాన్స్ ఇద్దాం అని ఇంకో చీటీ తీయమన్నారు. అందులో కూడా పాప్ మ్యూజిక్ అభినయం చేయాలని ఉండేసరికి రామయ్య ఇబ్బంది గమనించి అలాగే పిల్లల్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేని చిన్న కొడుకు నాన్న ఇవన్నీ మరీ క్రేజీగా ఉన్నాయి, అలా అని ఏమీ చేయకపోతే వీళ్ళు బాధపడతారు, అందుకే ఏవైనా రెండు మాటలు మాట్లాడి వెళ్ళండి అన్నాడు. రామయ్య సాలోచనగా అందరినీ పరికిస్తూ నేను అదే అనుకుంటున్నానురా, ఆ రెండు మాటలు చెప్పడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు అంటూ రెండు కుక్కలు నీళ్లు తాగి జానకమ్మ వైపు చూస్తూ నేను ఈమె 50 ఏళ్ల నుంచి ఒకే ఇంట్లో కలిసి ఉన్నాం, అలా ఉండటం కూడా ఈ రోజుల్లో అదృష్టమని అనుకుంటున్నాను. కష్టాలు పడ్డాం, సుఖాలు అనుభవించాం, నాతో పాటు ఇన్నేళ్ళు నడిచి నన్ను కాపాడుకుంటూ వచ్చింది, నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది, ఎంతో కష్టపడింది, కానీ నేను ఒక్కరోజు కూడా దానిని గుర్తించినట్టుగా ఆమెతో ప్రవర్తించలేదు. ఎన్నో సందర్భాల్లో ఆమెను బాధలకు గురి చేశాను, కష్టపెట్టాను. అలాంటప్పుడు కూడా ఆమెతో ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందో చెప్పి ఆమెను సాంత్వనపరచాలని కూడా చూడలేదు. అప్పుడు మేమంతా ఒక ట్రాన్స్లో బతికాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ ఎవరైనా అలా ప్రవర్తిస్తుంటే దహించే పశ్చాత్తాపాన్ని నాలాగా చివరి వరకు మోయకూడదని, ముసుగులు తీసేసి స్వచ్ఛంగా స్వచ్ఛందంగా స్వచ్ఛమైన మనసుతో స్వేచ్ఛగా తప్పు ఒప్పుకోవచ్చని, మంచిని బయటికి చెప్పడంలో మనమేమి కోల్పోమని, పైపెచ్చు అది మన గొప్ప రిలీఫ్ ఇస్తుందని నా జీవిత అనుభవంతో నేర్చుకున్న విషయం మీతో పంచుకుంటున్నాను. ఇన్నాళ్ళ నుంచి నేను అనుభవించిన సంఘర్షణ నుంచి ఈరోజు బయటపడదాం అనుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఒక ఆశ్చర్యం. మీరు చెప్పుకునే సారీలు థ్యాంక్స్లు గమనిస్తుంటే నాకెంతో కాలం నుంచి నా గుండెలో కొట్టుకులాడుతున్న ఈ రెండు మాటలు మీ అందరి ముందు చెప్తేనే నాకు ప్రశాంతత అనిపించింది. ఇన్నాళ్ళు చేసిన పొరపాట్లకి తప్పులకి జానకిని నేను క్షమాపణ అడుగుతున్నాను. అలాగే ఇంతకాలం నన్ను భరించినందుకు నాకు చేసిన సహాయాలకు జానకి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఉద్వేగం తన్నుకొస్తోంది. మనిషి సన్నగా కంపిస్తున్నాడు. ఉన్నట్టుండి వాతావరణం గంభీరంగా మారిపోయింది. అందరికీ ఏదో కొత్త విషయాలు తెలుసుకుంటున్న ఉత్సుకత, ఎన్నడూ వినని మాటలు రామయ్య నోటి నుంచి, అందరి కళ్ళల్లో ఆశ్చర్యం ఆనందం సంభ్రమం, కొడుకులకు కూతుర్లకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తండ్రి తనలో ఈ విషయం మీద ఇంత మదన పడుతున్నాడని తెలియదు. అందరిలో ఉద్విగ్నత, పెద్ద మనవరాలు ముందుగా తేరుకొని చప్పట్లు కొట్టింది. మిగతా పిల్లలు పెద్దలు చేతులు కలిపారు. కొద్ది నిమిషాల్లో ఆ హాలు చప్పట్లతో దద్దరిల్లిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.